రోజు అలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈ రోజు కూడా నేను మేము ముందుకు వచ్చానండి ఇంకా ఈ రోజు వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని ఇంకా ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మన జుట్టు ఊడిపోకుండా అలాగే ఎక్కువగా బలంగా దృఢంగా నల్లగా పెరగాలి అంటే ఒక సూపర్ రెమెడీని ఈరోజు నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి దీనితో మీ జుట్టు రాలిపోయే సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మీ జుట్టు కూడా తొందరగా తెల్లబడకుండా ఉంటుందండి తెల్ల జుట్టు కూడా నల్లగా చేసే ఒక సూపర్ రెమెడీ అండి ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నది అందుకనే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇప్పుడు దీనికోసం ఏ ఏం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఏం తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మొత్తంగా నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు చూసేద్దామండి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ తీసుకుంటున్నది ఏంటి అంటే బిళ్ళ గన్నేరు మొక్క అండి బిళ్ళ గన్నేరు మొక్క అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండే ఉండే ఉంటుంది ఇది ఏంటంటే గడ్డిపూర్లాగా పూస్తుంది పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయండి ఇవి మనం ఏంటంటే బయట ఎక్కడ చూసినా కూడా మనకి అరుదుగా దొరుకుతుంది ఈ చెట్టు అనేది అయితే దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయని చాలా మందికి నిజంగా తెలియదండి దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకుంటే మీకు నిజంగా ఆశ్చర్యపోతారు ఇది మన ఒక హెయిర్కి మాత్రమే కాకుండా మన హెల్త్కి అలాగే మన స్కిన్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ బిళ్ళ గన్నేరు మొక్క అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి చాలా విధాలుగా దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయనేది మీకు చాలా వరకు తెలుస్తుందండి ఎందుకంటే దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకున్న తర్వాతనే నేను ఇది మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే మన జుట్టు రాలిపోయే సమస్యని పూర్తిగా తగ్గిస్తుందండి ఈ బిళ్ళ గన్నేరు మొక్క అనేది అలాగే మన స్కిన్ పైన ఉన్న ఎలాంటి ఎలర్జీస్ని కానీ అన్నిటిని కూడా ఇది తగ్గిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే తెల్ల జుట్టుని కూడా నల్లగా చేసే ఒక మంచి ఔషధంలాగా కూడా ఇది పనిచేస్తుందండి ఈ ఆకుల్ని తీసుకొని ఇక్కడ నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇది మనం ఒక మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఈ బిళ్ళ గన్నేరు మొక్క వల్ల మనకి నిజంగా చెప్తున్నాను ఎంతో ఉపయోగం ఉందండి మన జుట్టు రాలిపోయే సమస్యను పర్మనెంట్గా అంటే శాశ్వతంగా ఇది తగ్గిస్తుంది మీకు దొరికినట్టయితే తీసుకొచ్చుకొని వాడుకోండి ఇలాగా మిక్సీ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను అంటే వడకట్టుకుంటున్నాను ఇలాగ దానిలో నుండి జ్యూస్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇలాగ వడకట్టుకోకుండా మామూలుగా పేస్ట్ లాగా కూడా మీరు ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి ఇలాగా ఏంటంటే నేను మీకు చూపిస్తున్నాను ఇది మనం హెడ్ బాత్ చేసే ఒక వన్ అవర్ ముందు ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా రాసుకున్నట్టయితే మీ హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి దీంట్లో నేను ఏంటంటే ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి నూనె అండి నేను చెప్పాను కదా ఏ ప్యాక్లో అయినా ఏ రెమెడీలో అయినా మనం ఏంటంటే ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా తయారవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక హాఫ్ లెమన్ ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అండి ఈ లెమన్ అనేది ఏంటంటే మన అంటే మన స్కాల్ప్ పైన ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండీ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిస్తుంది మనకి ఎక్కువగా డాండ్రఫ్ అనేది రాకుండా చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి ఇది మొత్తంగా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా ఇది మనకి రెడీ అయిపోయింది ఇదేంటంటే మనకి జుట్టు కుదుళ్ళకి పట్టుకునేలాగా అంటే మన స్కాల్ప్ దగ్గర ఎక్కువగా అప్లై చేయాలండి ఒక వన్ అవర్ అప్లై చేసి ఒక వన్ అవర్ వదిలేసి మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు అండి ఇలాగా కాటన్ని దాంట్లో డిప్ చేసేసుకొని చక్కగా స్కాల్ప్కి అప్లై చేసేసుకోవచ్చు ఒకవేళ మాకు ఇది ఇది వాటర్ కన్సిస్టెన్సీలో ఉంది మాకు ఇలాగ పెట్టుకున్నప్పుడు అన్ఈీగా ఉంటుందంటే కారిపోతుంటుంది కదండి అలాగ వద్దు అనుకున్న వాళ్ళు పేస్ట్ లాగా రెడీ చేసిన మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ హెయిర్ అనేది డ్రై అయిపోయినప్పుడు దానిపైన స్కాల్ప్ స్కాల్ప్ పైన మనకి ఏంటంటే డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుందండి ఇలా డ్రైగా ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడైనా అందుకనే ఇలాగ స్కాల్ప్ పైన డాండ్రఫ్ అనేది ఫామ్ అయినప్పుడు జుట్టు కుచ్చులుగా రాలి వచ్చేస్తుంది మనం ఎన్ని రెమెడీస్ వాడినా కూడా అలా అసలు ఏం ఫలితం లేకుండా పోతుందండి అందుకనే ఎప్పుడు కూడా స్కాల్ప్ని ఇలాగ డ్రైగా ఉండకుండా చూసుకోవాలి నేనైతే ఇలాగ పాప హెయిర్కి పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తున్నానండి ఇది దీంట్లో నేను కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేశాను ఎందుకంటే స్కాల్ప్ పైన ఎక్కువగా డ్యాండ్రఫ్ అనేది ఉంది పాపకి అందుకనే నేను దీంట్లో ఏంటంటే పేస్ట్ లాగా రెడీ చేసి పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని పాప హెయిర్కి మొత్తంగా అప్లై చేస్తున్నానండి ఇలాగ మీరు వారానికి ఒక్కసారి మీరు ఇలాగ చేసినట్టయితే మీ జుట్టు రాలిపోయే సమస్య అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను అలాగే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఈ జుట్టు క్రమంగా మీరు ఇది రాసినట్టయితే జుట్టు కూడా రంగు మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే వెంటనే అని వెంటనే కాదండి మనం ఇల్ ఇది ఫాలో అయినట్టయితే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది పెట్టిన వెంటనే మీకు కలర్ చేంజ్ అవుతుంది అని నేను చెప్పను ఇది మీరు ఇలాగా ఫాలో అవుతున్న కొద్దీ మీ తెల్ల జుట్టు అనేది క్రమంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి బ్లాక్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఒకవేళ మీకు ఇది నమ్మకం కలగకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చండి ఆయుర్వేద గ్రంథాల్లో చాలా వరకు దీని గురించి చెప్పారండి దీనివల్ల ఏంటి అంటే మన హెయిర్ ఫాల్ అనేది మొత్తంగా కంట్రోల్ అయిపోతుందండి అంటే ఫాస్ట్గా కంట్రోల్ అయిపోతుంది మన జుట్టు కూడా వేగంగా పెరగడానికి అంటే ఫాస్ట్గా పెరగడానికి చాలా వరకు ఛాన్స్ ఉందండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా చెప్పాల్సింది మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ ఆకు అనేది అందుకనే ఈరోజు ఈ రెమెడీని మీ నేను మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతుందని షేర్ చేశానండి మీరు ఈ బిళ్ళగన్నేరు మొక్క ఒకవేళ మీ ఇంటి పక్కన ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చుకొని తప్పకుండా వారానికి ఒకసారి ఈ రెమెడీ అయితే చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోండి నిజంగా చెప్తున్నాను మీ హెయిర్ ఫాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కంట్రోల్ అయిపోతుంది జుట్టు అనేది ఫాస్ట్గా పెరుగుతుందండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి ఏంటి అంటే ఒక మంచి టిప్ చెప్తాను ఈ బిళ్ళగన్నేరు మొక్క యొక్క ఆకుల్ని తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో కొద్దిగా నిమ్మకాయని కానీ లేదంటే టొమాటో కానీ ఉంటుంది కదండి అది మీరు దీంట్లో యాడ్ చేసుకొని మీకు ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో పింపుల్స్ పింపుల్ మాక్స్ అంటే పిగ్మెంటేషన్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మన ఫేస్ పైన అంటే చర్మ సమస్యలు ఏవి ఉన్నా కూడా తగ్గించే ఒక మంచి రెమెడీగా ఈ ఆకు అనేది చాలా వరకు పనిచేస్తుందండి అందుకనే ఈ ఆకుని తీసుకొచ్చుకొని మీరు పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే మీ ఫేస్ అనేది చక్కగా ఎలాంటి మచ్చలు లేకుండా క్లియర్గా అంటే చక్కగా సాఫ్ట్గా వైట్గా కూడా అవుతుందండి ఈ టిప్ అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని ఇక్కడ నేను షేర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలి మా జుట్టు అనేది ఎక్కువగా పెరగాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ అయితే ఫాలో అవ్వండి నేనైతే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాకైతే రిజల్ట్ కనిపించిందండి నేను చెప్తున్నాను కదా పాప వాళ్ళకి అప్లై చేశాను నాకు రిజల్ట్ అయితే ఫాస్ట్గానే కనిపించింది ఒక రెండు వారాల వరకు నేను నేనైతే ఈ రెమెడీ అయితే ఫాలో అయ్యాను నాకైతే జుట్టు రాలిపోయే సమస్య అనేది తగ్గిందండి జుట్టు అంటే గ్రోత్ అవ్వడం అనేది మనం ఇది ఫాలో అయినట్టయితే మనకి ఆ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అలాగే ఏంటి అంటే ఈ బిళ్ళ గన్నేరు మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయండి ఇది ఏంటంటే మన ఓన్లీ అంటే కేశ సంరక్షణకి అలాగే చర్మ సంరక్షణకి మాత్రమే కాకుండా మన హెల్త్కి కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి మీరైతే బోర్గా ఫీల్ అవ్వకండి ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే నాకు కొంచెం తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నానండి షుగర్ ఉన్నవాళ్ళు అలాగే క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నిజంగా ఈ మొక్క మీకు దొరికినట్టయితే దీని ఆకుల రసాన్ని మీరు ప్రతిరోజు తీసుకున్నట్టయితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే క్యాన్సర్ కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుందండి దీంట్లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి క్యాన్సర్ కణాలని తగ్గిస్తుందండి అంటే చంపేస్తుంది ఇంకా మనకి క్యాన్సర్ అనేది ఎక్కువగా ముదరకుండా చేస్తుందండి మీరు కావాలంటే నిజంగా చెప్తున్నాను మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి గన్నేరు మొక్క యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు చాలా వరకు తెలుస్తుంది ఎవరైనా తెలుసుకుంటుంటారని చెప్తున్నానండి మీరైతే బోర్గా ఫీల్ అవ్వకండి ఇవన్నీ కూడా నేను తెలుసుకొని మీకు ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పడం జరుగుతుందండి అందుకనే ఇంత మంచి మొక్కని మీరెవరు కూడా మిస్ చేసుకోకుండా మీకు దొరికినట్టయితే దీన్ని తప్పకుండా యూస్ చేసుకోండి దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ మొక్క మీకు ఎక్కడ దొరికినా కూడా మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి ఇంక ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అందరూ కూడా తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా వాచ్ చేయొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో